దేశాంధర్మం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది, మీకు కూడా అర్థమవుతుంది. అది చెప్పాల్సింది, చేయాల్సింది మనం, ఇంకా ఎంతో ఉంది. యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఏదో స్టూడియోలో కూర్చొని కెమెరా ముందు కూర్చొని చెప్తే సరిపోదు, మనం బయటకు పోయి కూడా చేయాల్సింది చాలా ఉంది. దానికి ఆర్థికంగా అండ్ అట్ సేమ్ టైం సబ్స్క్రైబర్ల రూపంలో రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సపోర్ట్ కావాలి. సీరియస్గా నేను అడుగుతున్నాను, ఐ వాంట్ ఫండ్స్. మీరు ఇచ్చే రూపాయి కూడా నాకు ఉపయోగపడుతుంది అండ్ 100 రూపాయల అవుట్పుట్ నేను చూపిస్తాను. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. అండ్ రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో రజాకర్ ఫిల్మ్కి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దాంతోపాటుగా చాలామంది లీడర్స్ అనేక కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ పెట్టినటువంటి ఒక ట్వీట్ అనేది చాలా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు జేసిమన్ అన్నారు. అన్న నమస్తే. నమస్తే. యా, ఇప్పుడు కేటీఆర్ అండ్ రజాకర్ ట్రైలర్కి సంబంధించినటువంటి ఒక ట్వీట్ మీరు చూసే ఉంటారు. అవును. అంటే ఇది ఒక బీజేపీ ప్రొపగండా చిత్రం, ప్రొపగండా చేస్తుంది. తప్పకుండా దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేను పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం సెన్సార్ బోర్డుని కూడా నేను విన్నవిస్తున్నాను, ఆ చూడండి ఈ చిత్రానికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి అనే టైప్లో ఒక ట్వీట్ చేశాడు. అవును. అది కూడా సమ్ ఎవరో తనకి ట్వీట్ చేస్తే రీట్వీట్ చేశాడు దానికి సంబంధించి, ఇలా 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 అని చెప్పేసి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక సినిమాకి సంబంధించి ఒక రజాకర్ చిత్రాన్ని బీజేపీ ప్రొపగండాగా మనం చూడొచ్చా? ప్రొపగాండా మూవీ అని చెప్పడం అనేది తెలంగాణ లేకపోతే పరిమితం కాదు. ఎక్కడ ఏ సినిమా విడుదలైతే అక్కడ ఉండే ప్రాంతీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీనో ప్రతి చోట ఇదే చెప్తారు. మిగతా అన్ని సందర్భాల్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, హిందుత్వాకో హిందుత్వ మతానికో లేకపోతే హిందువులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపే సినిమాలో లేకపోతే భారతదేశం తెలంగాణలోనే ఇంతకుముందు మునవర్ ఫరీకి అనేటువంటి కమెడియన్ వచ్చి హిందూ దేవీ దేవతల గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు అంటే అది వాడి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఇదే కేటీఆర్ అంటాడు. కేటీఆర్ సపోర్ట్ తోనే మునవర్ ఫరూఖ్ ని తీసుకురావడం జరిగింది. హైటెక్ సిటీలో ఉన్న ఒక హాల్లో షో ఏర్పాటు చేయడం జరిగింది. చూసిన వాళ్ళకంటే పోలీసులు ఎక్కువండే ఆ రోజు, వచ్చి చూసిన వాళ్ళకంటే పోలీసులు ఎక్కువండే. అప్పుడు నిరసన వ్యక్తం చేసినందుకే కదా బీజేపీతో కూడా అభిప్రాయ భేదాలు వచ్చినాయి. రాజాసింగ్కి, రాజాసింగ్ మునవర్ ఫరూఖ్ని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే బీజేపీ కూడా, బీజేపీ అఫీషియల్ స్టాండ్ అంతేకాకుండా అసలు చాలామంది హిందువులు కూడా సీతాదేవి గురించి చులకనగా మాట్లాడి అవమానించిన మునవర్ ఫరూఖ్ని హైదరాబాద్ పిలిచి ఇక్కడ ఒక షో ఆర్గనైజ్ చేయించి హిందువులకు జరిగిన గాయం మీద కారం జల్లాల్సిన అవసరము నిజానికి ఒక ఏమంటారు అనధికారిక సీఎం స్థాయిలో. అది ప్రొపగండా కాదు, కాదు మన దేశంలో అదేమో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. అది చేసినప్పుడేమో మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి కట్టుబడి ఉన్నాము, ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్తారు. మునవర్ ఫరూఖ్ మాట్లాడిన రోజు అందరూ మాట్లాడవచ్చు, కానీ అదే రజాకార్ సినిమా రిలీజ్కి వచ్చేసరికి మాత్రము రజాకార్ సినిమా డైరెక్టర్ తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు. వాళ్ళు ఏం చేసినా ప్రొపగాండానే అవుతుంది. పైగా మీరు ఆ ట్వీట్లో జాగ్రత్తగా చూస్తే ఏంటంటే జోకర్స్ ఆఫ్ బీజేపీ అన్నారు. బీజేపీకి తెర వెనుక ఉండొచ్చు, ఆ నిర్మాత బీజేపీకి అనుకూలమైన వాడు అయి ఉండొచ్చు, డైరెక్టర్ ఏదైనా అయింది. అఫీషియల్గా బీజేపీ అయితే రజాకర్ మూవీని ఏమంటారు ప్రమోట్ చేయట్లేదు. అట్లా ఇదే సమస్య కాశ్మీర్ ఫైల్స్కి వచ్చింది, ఇదే సమస్య కేరళకి వచ్చింది. కాశ్మీర్ ఫైల్స్ అయితే తెలుసు కదా ఆయన చాలా ఫేమస్, అంటే ఆయన ఎవరో కొత్త డైరెక్టర్ కూడా కాదు, అంతకుముందు కూడా తాష్కెంట్ ఫైల్స్ అట్లాంటివి తీసిన వాడే, అతను కూడా కాశ్మీరీ పండిట్, ఆ కాశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, ఆయన తీసిన సినిమా గురించి కూడా ఇది బీజేపీ వాళ్ళ ప్రొపగాండా మూవీ అంటారు. నేనేమంటున్నాను అంటే బీజేపీ వాళ్ళ ప్రొపగాండా మూవీ అయితే అయ్యి ఉండొచ్చు. నేనేమంటే బీజేపీని నేను సపోర్ట్ చేయట్లేదు, బీజేపీ బాధ నాది బాధ కాదు, బీజేపీని చెప్పాల్సిన, నేను బీజేపీ ప్రవక్తను కాదు, బీజేపీ స్పోక్స్ పర్సన్ కాదు. నేనేమంటానంటే నిజంగానే రజాకార్ మూవీ కావచ్చు, కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, కేరళ స్టోరీ కావచ్చు, ఇటువంటి అనేక సినిమాలు బీజేపీనే వెనుకొండి ప్రోత్సహిస్తుంది అనుకుందాం. కానీ అసలు ఆ సినిమాలో ఏం తప్పు ఉందో చెప్పాలి. సినిమాలో తప్పు ఉంటే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు కదా. కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు ఒప్పుకుంది, ఎందుకు విడుదల చేయించింది? అంటే విడుదల చేసుకోవడానికి సెన్సార్ బోర్డు ఒప్పుకున్న తర్వాత కూడా మన ఇష్టానుసారం అభిప్రాయాలు వ్యక్తం చేస్తామనేది కరెక్ట్ కాదు. పైగా మా అభిప్రాయం వ్యక్తం చేసిన కేటీఆర్ గారు తెలంగాణలో సీఎం తర్వాత నెంబర్ 2, ఆయనకు చాలా పవర్ ఉంటుంది. ఆయన ఇటువంటి ట్వీట్ చేయాల్సింది కాదు, ఎందుకంటే సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తుంది. అట్లనే ఎన్నికల ముందు ఇదేదో బీజేపీ వాళ్ళు చేసిన ప్రొపగాండా అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఇటువంటి సినిమాలు కానీ ప్రొపగాండా మూవీస్ కానీ రిలీజ్ చేయొద్దని ఒక రూల్ తీసుకోవాలని ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ రజాకార్ మూవీని విడుదల చేయొద్దని చెప్పలేదు, సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇస్తుంది.
అవకాశం ఉంటే వెళ్ళి కోర్టుకు వెళ్ళి పోరాడుకునే వాళ్ళని ఎవరు ఆపట్లేదు. అది వాస్తవం చెప్తున్నాను నేను. రజాకార్ మూవీ మీద కోర్టుకు వ్యతిరేకంగా వెళ్ళి కోర్టుకు పోతామంటే ఎవరు ఆపట్లేదు. ఇవన్నీ పక్క పెడదాం. కంటెంట్ ఏంటి? రజాకార్ మూవీలో ఉండే కంటెంట్ జరిగిన కంటెంట్, ఒకప్పుడు చరిత్ర, అది ఒకప్పుడు కూడా కాదు, మరీ దారుణంగా అంటే ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు కాదు. ఔరంగజేబు అరాచకాలు అని నేను చెప్పట్లే. ఈ రజాకార్లు ఎప్పుడు జరిగింది? 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఆగస్టు 15, 1947 సెప్టెంబర్ 17 తెలంగాణ స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ సంస్థానానికి వచ్చింది వల్లభాయ్ పటేల్ వల్ల. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో జరిగిన దాడులు, మతహింస, లేకపోతే రజాకార్ల దాడులు, రజాకార్లకి విచిత్రం ఏంటంటే సినిమాలో దర్శకుడు చూపించడం లేదు కానీ చరిత్రలో ఏం చెప్తుందంటే కొంతమంది హిందూ భూస్వాములు, తెలంగాణ భూస్వాములు కూడా రజాకార్లకు సహాయం చేశారని చెప్తారు. దానికి నిజంగా ఆధారాలు ఉంటే సినిమాలో అది కూడా చూపించుండొచ్చు. నేనేమంటున్నానంటే రజాకార్ మూవీని ఒక చరిత్ర కోణంలో చూసినప్పుడు అదొక చరిత్రను తెలియజేసే ఒక హిస్టారికల్ మూవీ, పీరియాడికల్ మూవీ. ఆ పీరియడ్ మూవీని ప్రపగాండా మూవీ అంటే దానివల్ల బీజేపీకి ఓట్లు రాలిపోతాయంటే ఇది కేవలము ఎన్నికల టైం వచ్చింది కాబట్టి కేటీఆర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా కామెంట్ చేశారు. ముస్లింలకు మొత్తాన్ని కూడా ఆపాదించే ప్రయత్నం చేస్తారు. ఒక ఆందోళనకరమైన విషయం. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమాలో రజాకార్ల గురించి చూపిస్తుంటే ఓల్డ్ సిటీలో ఉన్న సామాన్య ముస్లింకి ఏం సంబంధం? అసలు ముస్లింలు వేరు, రజాకార్లు వేరు, అంతే కదా. నేనేమంటానంటే ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే హిందువులందరూ దొంగలని కాదు, వాడు దురదృష్టవశాత్తు దొంగ కూడా హిందూ అయి ఉండొచ్చు. అంతే, ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉంటారు. అవును, ఖలిస్తానీ ఉగ్రవాది గురించి మాట్లాడితే సిక్కులందరూ ఖలిస్తానీలనో ఉగ్రవాదులనో కాదు. అట్లా రజాకార్ల గురించి, రజాకార్లు చేసిన దాడుల గురించి, స్త్రీలపై వాళ్ళు చేసిన దాష్టికాల గురించి మనం ఎక్కడైతే మాట్లాడుకుంటామో దానికి తెలంగాణలో పర్టికులర్లీ ఓల్డ్ సిటీలో ఉన్న సాధారణ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఉంది అని చెప్తాడని డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చెప్తాడు అంత తెలి తక్కువని నేను అనుకోవట్లేదు. ఈవెన్ తెలంగాణ బీజేపీ కానీ, మొన్న అమిత్ షా వచ్చి వెళ్ళాడు కదా సెప్టెంబర్ 10, ఆ రోజు అమిత్ షా కానీ తెలంగాణలో ఉన్న సామాన్య ముస్లింని ఎవరు తప్పుపట్టరు. సామాన్య హిందువు లాంటి వాడు సామాన్య ముస్లిం, హిందుస్థాన్లో ఉన్న ప్రతివాడు హిందువే, భారతీయుడే. ఆ విషయంలో ఎవరికి ఇప్పుడు సమస్య లేదు. మరి కేటీఆర్కి శాంతి భద్రతలు భంగం కలుగుతాయని ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాదు. అని అనిపించడం ఒకటి. వన్ మోర్ థింగ్ ఏంటంటే పోనీ రజాకర్ల దాష్టికం అదంతా కూడా అబద్ధం అని చెప్పగలుగుతారా? పోనీ అదంతా జరగలేదు అని చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. నేను చెప్తున్నాను కదా, అది 70 ఏళ్ళు అయింది, అదే ఒక 1000 సంవత్సరాలు. మిగిలిన వాళ్ళందరి విషయాన్ని పక్కన పెడితే ఇదే కేటీఆర్ మరొక ట్వీట్ చేశాడు. అవును, ఏంటి అంటే వాళ్ళ కేశవరావు గారు అని చెప్పేసి వీళ్ళ గ్రాండ్ ఫాదర్ రజాకర్లకు వ్యతిరేకంగా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని పోరాడిండు. అవును, నేను ఒక ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్, అంటే తన యొక్క మనుమడిగా నేను పుట్టినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనే టైప్లో ఒక ట్వీట్ చేసింది. మరి అదే రజాకర్లకు వ్యతిరేకంగా నీ ఫ్యామిలీ నుంచి పోరాడేది కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడితే అర్థమైపోద్ది నీకు విషయం. రజాకర్లు నీకు ఏ రకంగా హింసించారు మిమ్మల్ని, అంటే మనల్ని ఎంత బాధ పెట్టారు అనే విషయం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు కదా. నేనేమనుకుంటున్నానంటే కేటీఆర్ గారి ఉద్దేశము రజాకార్లతో పోరాడిన వాళ్ళందరూ గొప్పవాళ్ళే అప్పట్లో, వాళ్ళు పోరాడారనే విషయాన్ని సినిమాగా తీయడం తప్పు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. నేనేమంటానంటే ఎన్నికల ముందు రజాకార్ మూవీ వస్తుందంటే బహుశా బీజేపీ వాళ్ళ కూడా దాన్ని వెనుకుండొచ్చు. నేనేమి బీజేపీని ఉండొచ్చు, బీజేపీని మంచి పార్టీ, బీఆర్ఎస్ఏ చెడ్డ పార్టీ అని నేను అనట్లేదు. అందరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరూ రాజకీయం చేస్తారు. మూడు థింగ్ ఏంటంటే ఇదే బీఆర్ఎస్ రజాకర్ల సినిమా తీసినా కూడా మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళం. అవును, ప్రయత్నం ఎవరు చేసినా కూడా డైరెక్టర్ ఎన్ శంకర్ జయ తెలంగాణ ఒక సినిమా తీసాం, అందులో గద్దర్ కనిపిస్తారు, మన స్మృతి ఇరానీ గారు కూడా కనిపిస్తారు. ఈరోజు ఆమె కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రి, ఆమె దాంట్లో కనిపిస్తారు. అప్పుడు బీఆర్ఎస్, అంటే అప్పుడు టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా మద్దతు పలికింది. మరి అప్పుడు అది ప్రపగాండా మూవీ అని అనుకోలేం కదా మనం. అంటే ఉద్యమం జరుగుతుంటే ఉద్యమాన్ని చూపించారు అక్కడ. అండ్ ఇప్పుడు రజాకార్ మూవీలో కూడా ఉంటే తప్పులు ఉండొచ్చు. నేనేమంటానంటే దర్శకుడు చాలా గొప్పవాడు, తప్పులు తీయడం నేను చెప్పట్లేదు. కానీ సినిమా చూడకముందు మనం డిసైడ్ అవ్వలేం కదా. సినిమా చూడకముందు సెన్సార్ వాళ్ళనే నమ్మాలి. సెన్సార్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే అది బాగుందనే అర్థం. అంటే ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది అయ్యేంత ఉంటుందని చెప్పి ఒక ట్రైలర్ చూసి మీరు మాట్లాడడం కాదు. ఇప్పుడు రజాకార్ మూవీ బయట వస్తే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేది ఎవరు? ఎవరు చేస్తారనే ఉద్దేశం? ఎస్, ఇటు హిందువులు చేయాలా, అటు ముస్లింలు చేయాలా? అంటే యాక్చువల్గా ప్రజల్లో లేని ఆలోచనలు కల్పించడం అంటారు దీన్ని. అంత సినిమాని సినిమాలాగా చూసి వదిలేస్తే అంత తెలివి. వన్ మోర్ థింగ్ ఏంటంటే అంతకుముందు ఏదే మునావర్ ఫరూక్ వచ్చినప్పుడు ఒక కామెడీ జోకును జోకులా తీసుకోండి అన్నారు కదా. ఇట్ సేమ్ టైం దీన్ని కూడా కేటీఆర్ గారు సినిమాని సినిమాలా తీసుకుంటే బాగుంటుందేమో. సినిమాని సినిమాగా తీసుకోవాలి. రెండోది ఈ కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, ఇప్పుడు రజాకార్, ఇవన్నీటేమో ప్రపగాండా మూవీస్ అని. ఒకప్పుడు అమెరికన్ పీకే సినిమా తీస్తే అదొక చాలా గొప్ప కళాఖండం అని. ఈ సెలెక్టివ్ అనస్థీషియా ఉండకూడదు.
సెలెక్టివ్గా ఒకసారేమో ఒళ్ళు విడుచుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పడము, ఇంకోసారేమో పడుకోవడము, ఇట్లా కాకుండా ఒకటే రూల్ అన్నిసార్లు వర్తించాలి. ఆ రూల్ ఏంటంటే సెన్సార్ బోర్డు ఒప్పుకున్న తర్వాత ఇంకా తిరుగులేదు. మరి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఏంటి? శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అంటే, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే సినిమాను మూయకూడదు. సినిమా నడుస్తుంటుంది, పోలీస్తో ప్రొటెక్షన్ ఇవ్వాలి. యూరోప్ దేశాల్లో జరిగేది అదే. అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీక్ అమెరికాలో కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది అంటే అర్థం ఏంటంటే ఈ బుక్ నిషేధిస్తామా, సినిమా నిషేధిస్తామా అని చెప్పరు అక్కడ. నువ్వు ఎవరైనా జీజస్కి వ్యతిరేకంగా, మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా తీసి గొడవలు అయ్యి, ఫ్రాన్స్లో కాల్పులు జరిగినాయి కదా, ఒక కార్టూన్ వేసినా, ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా సరే ఫ్రాన్స్ దేశం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి కట్టుబడి ఉంది అంటే అర్థం ఏంటి? మీరు కార్టూన్స్ వేయకండి అని చెప్పదు అక్కడ. చెప్పేది ఏంటంటే మీరు క్రియేటివిటీని ఆపకండి, మతోన్మాదంతో గానో లేకపోతే మందబలంతో గానో ఎవరైనా దాడి చేస్తే మేము పోలీసులతో రక్షణ కల్పిస్తామని చెప్తున్నారు. అదే పని తెలంగాణ ప్రభుత్వం కానీ, భారతదేశ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఒక సినిమా విడుదలైనప్పుడు అది హిందువులకు వ్యతిరేకంగా ఉండొచ్చు, ముస్లింలకు ఉండొచ్చు, పట్టు ఒక ముస్లింలలో ఒక వర్గానికి, రజాకారులు అనే వాళ్ళు అందరూ ముస్లింలకు ప్రతినిధులు ఏం కాదు. వాళ్ళు వాయిదాలు చేతిలో పట్టుకొని తిరిగిన ఒక అరాచక మూక అది. దానికి వ్యతిరేకంగా ఒక సినిమా వచ్చినప్పుడు శాంతి భద్రతను నిజంగా దెబ్బతింటే పోలీసుల ద్వారా భద్రత కల్పించాల్సింది, శాంతి భద్రతల్ని మెయింటైన్ చేయాల్సింది, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. అండ్ ఖచ్చితంగా ప్రొపగండా బేస్డ్గా, అంటే ప్రొపగండా బేస్డ్గా ఏదైనా కల్పితం తీసుకొచ్చి సినిమా తీసినప్పుడు దాని గురించి మాట్లాడినా కూడా తప్పు కాదు, మాట్లాడచ్చు. కానీ సినిమా చూడకుండా ఒక ట్రైలర్ను చూసి ఇది ఒక ప్రొపగండా అని చెప్పేసి వాళ్ళే ఫిక్స్ అయిపోయి గతంలో వాళ్ళు చేసినవన్నీ తూడ్చి పక్కన పెట్టేసి ఇలా మాట్లాడడం అయితే ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు వచ్చింది ట్రైలరే, సినిమా వచ్చిన తర్వాత నిజంగా అభ్యంతరకరమైన ఉంటే కోర్టుకు వెళ్ళే అవకాశం మన దేశంలో ఉంది. ప్రభుత్వం కూడా నిషేధించవచ్చు, నేను నిషేధించవచ్చు అనట్లేదు, కానీ నిషేధించదగ్గంత వివాదం అందులో ఉంటే అది విడుదలైన తర్వాత చూడాలి. కానీ విడుదలకు ముందే ఎవరో అజ్ఞాత వ్యక్తి ఎవరో సడన్గా వచ్చేసి ఒక బ్లూటిక్ ఉన్న అకౌంట్తో వచ్చేసి కేటీఆర్ని ట్యాగ్ చేసేసి మాకు ఈ సినిమా వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటాయంటే దాన్నే కేటీఆర్ కూడా ఒక అధికారమైన అధికారికమైన పొజిషన్లో ఉండి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వైపు ఉండకుండా దాన్ని ప్రాపగాండా మూవీ అనడం కాకుండా సినిమా విడుదలయ్యేదాకా ఓపిక పడితే బాగుంటుంది. అంతే కదా? ఎస్. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఆన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.